పిల్లలు వచ్చారు. గురుగారు నమస్కారం. చాలా సంతోషం అమ్మా. పద్యం హృదయం అనేటువంటి పద్యం కాబట్టి దీన్ని చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఏమిటి అంటే వ్యక్తిత్వ వికాసం. మనందరికీ వ్యక్తిత్వ వికాసం చాలా ప్రధానమైనటువంటిది. అనుక్షణం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అదే మన తెలుగు శతకాల్లో ఎక్కడ పడితే అక్కడే మహాకవులందరూ కూడా వారి కావ్యాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ పద్యం ఏ విధంగా వారికి మనకి ఉపయోగపడుతుంది, వారు అంటే మన ప్రజలకి అనేది వాళ్ళు ఆలోచించి పద్యాలు రాశారు. ఆ పద్యాలు ఒక సందర్భంతో ఉంటాయి, ఒక కథతో నిబిడీకృతంగా ఉంటాయి. అవి మనం తీసుకొని ఈ పద్యం దీనికి పనికొస్తుందిరా అని చెప్పడమే మన దానికి ఉద్దేశం. ఇవాళ ఒక పద్యం మనం అనుకుందాం. ప్రశ్న మానవ విజ్ఞాన పరిధి పెంచు, ప్రశ్న లేనిదే మనిషికి ప్రగతి లేదు, ప్రశ్న ఎందే సకల దిశా ప్రగతియుండు, కాన ప్రశ్నయే వ్యక్తి వికాసమౌను. ఇదమ్మా ప్రశ్న వేసుకోవాలి. ఏమిటా ప్రశ్న వేసుకోవాలి? మీ తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు 95 మార్కులు వచ్చినటువంటి వాడితో మనం ప్రశ్న వేసుకొని, నాకు 45 వచ్చాయి, వాడికి 95 మార్కులు వచ్చాయి, ఎందుకు ఇలా వచ్చింది? వాడికి నాకు ఒకే గురువుగారు చెప్తున్నారు కదా, అందరు గురువులందరూ వస్తున్నారు కదా, వాడికెందుకు అన్ని మార్కులు వచ్చాయి, నాకెందుకు ఇన్ని తక్కువ వచ్చాయి అని నువ్వు అనుకోవాలి. అలాగే లోకంలో అనేకమైన వృత్తులు చేసేవాళ్ళు కనబడుతున్నారు ఉంటారు. ఆ వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వారిలో ఎవరు ఎక్కువగా ఆదరింపబడుతున్నారు, ఎవరు గౌరవింపబడుతున్నారు అని ఆలోచించుకొని, అతడు నేను ఒకే పని చేస్తున్నాం కదా, నాకెందుకు ఇంత ఈ స్థానంలో ఉన్నాను, వాడెందుకు అంత మహోన్నత స్థానంలో ఉన్నాడని వాడు ఆలోచించుకోవాలి. ఇలా ప్రతివారు కూడా ప్రశ్న వేసుకోవాలి. మనం ఎలాగైతే బొట్టు పెట్టుకున్నామో ఆ బొట్టు మీద ఒక క్వశ్చన్ మార్క్ ప్రశ్న, ఆ ప్రశ్న అనే గుర్తుంటుంది కదా, అది పెట్టుకొని ఇదెందుకు, నేనెందుకు ముందుకు వెళ్ళటం లేదు, నేనెందుకు వెనకబడి ఉన్నాను అనేది ఆలోచించుకోవలసిన అవసరం ఉన్నది. అప్పుడే ప్రశ్న మానవ విజ్ఞాన పరిధి పెంచుతుంది. ఆ విజ్ఞాన పరిధి అనేది బాగా విశాలమైపోతుంది. అలా అక్కర్లేదనుకోండి, ఆ వాడు పాస్ అయినాడు, నేను పాస్ అయినాను, 95 మార్కులు వచ్చిన వాడు పాస్ అయ్యాడు, 45 మార్కులు వచ్చిన నేను పాస్ అయ్యానని అక్కడే ఆగిపోయావనుకో, నీకు ముందుకు వెళ్ళే అర్హత లేదు అని అర్థం. ప్రశ్న ఎందే సకల దిశా ప్రగతి ఉండు. ఎక్కడ ఏ విధంగా మనం వెళ్ళినా, ఎటు వెళ్ళినా సరే ఆ దిశా ప్రగతి ఎక్కడుంటుంది? ప్రగతి ఎక్కడుంటుందంటే ప్రశ్నలోనే ఉంటుంది. ఇది గమనించాలి. అసలు ఈ పద్యం మీకు గుర్తున్నా గుర్తుండకపోయినా ఒక్కటి గుర్తుంటే చాలు. ఏమిటిది? ఏమిటా గుర్తుండాల్సింది? ప్రశ్న వేసుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి అనేది మీకు మనస్సులో ఉంటే అప్పుడు తప్పకుండా మీరు దినదినాభివృద్ధి కాదు క్షణక్షణాభివృద్ధిని సాధిస్తారు. అదే వ్యక్తిత్వ వికాసము అని ఈ పద్యంలో మనం చెప్పుకున్నాం. మీరు కూడా ఆ పద్యాన్ని ఒకసారి అనండి. ఏమ్మా ఏమిటది ప్రశ్న? మానవ విజ్ఞాన పరిధి పెంచు ప్రశ్న లేనిదే మనిషికి ప్రగతి లేదు ప్రశ్న ఎందే సకల దిశా ప్రగతియుండు కాన ప్రశ్నయే వ్యక్తి వికాసమౌను అదండి. ఏమిటి ఉండాలి మొత్తం అంతటి కలిపి? ఏంటి కావాలి మనకి అన్నిటికీ? ప్రశ్న. అది ఇది గుర్తుంచుకోండి. పద్యం గుర్తున్నా గుర్తుండకపోయినా ప్రశ్న అనేది గుర్తుండాలి, అప్పుడే మనం ముందుకు వెళతాము అనేది ఈ పద్యం తాలూకా సారాంశం. అంతేకాదు,
జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాథమికమైనటువంటిది, మనం తెలుసుకోవలసినటువంటి గొప్ప గుణం.